हाई अंडी वेलकम टू सांडियाका व्लॉग्स वीडियो नैन गार्डन हनी बीस हनी बी हाइव चूपिस्तुन्नानु अंडी कूरगाय हार्वेस्ट उंटाम कदा ई सारी हनी कूडा हार्वेस्ट चेसाम मा गार्डन इदी मा रीसैकिल बिन इंदुलो पेट्टेयंडी हनी बीस हाइव नि फस्ट मेम कूडा चूसुकोलेदु हनी बीस बिन चुट्टूरा तिरुगुतू उंटे साउंड वस्तुंदि एंटी अनि इला लिड ओपन चेसि चूसामंडी चूस्ते लोपल चाला हनी बीस उन्नाई इंकोक 10 और 15 हनी बीस उंटायेमो अनुकुन्नानु बट चूस्ते लोपल कोन्नि थाउजेंड्स उन्नाई इंका भयम वेसि वेंटने लिड क्लोज चेसेसि इंका डिस्टर्ब चेयलेदु हनी बीस कोसम माकु कूडा पेद्द ऐडिया लेदु एप्पुडु बनाना फ्लवर् इंका इलागैना फ्लवर्स उंटे अवि पालिनेट चेयडानिकि गार्डन लो कोन्नि वस्तू उंटायि बट इला पट्टु पेट्टडं अनेदि इदे फस्ट टाइम सो ऑनलाइन लो इंका दानि कोसम चदवडं स्टार्ट चेस्ते ओक 50 डेस लो पट्टंता पेट्टेसि अवि वेल्लिपोतायि अनि रासुंदि अंदुकने इंका मेमु डिस्टर्ब चेयलेदन्नमाट కానీ ఒక 1 అండ్ హాఫ్ మంత్ అయినా అవి ఇంకా బయటికి వెళ్ళలేదు ఈ లోపల మేము ఇండియా వెళ్ళడానికి ఇంకొక 3-4 డేస్ మాత్రమే టైం ఉంది అన్నప్పుడు ఆ హనీ బీస్ ఇలాగా బిన్ బయటికి కూడా రావడం స్టార్ట్ అయ్యాయి మాకైతే ఇంకా చాలా భయం వేసి ఆ హనీ బీ వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకలేదండి సరే ఇంకా ఆన్లైన్లో చెక్ చేస్తే దాల్చిన చెక్క పొడి జల్లితే ఆ స్మెల్ వాటికి నచ్చదు వెళ్ళిపోతాయి అని చెప్పారన్నమాట సరే అది ట్రై చేద్దామని మేము దాల్చిన చెక్క పొడి జల్లేము అది జల్లిన కొన్ని అవర్స్ కి అది ఒక పెద్ద స్వార్మ్ లాగా ఆ బీస్ అన్ని ఆ బిన్ లోంచి బయటికి వచ్చేసి ఇలాగా ఈ గులాబీ చెట్టు దగ్గరికి వచ్చేయండి బట్ తర్వాత ఈ గులాబీ చెట్టు దగ్గర నుంచి కూడా ఇంకా వెళ్ళిపోయాయి ఇంకా మళ్ళీ గార్డెన్ లోకి రాలేదు ఇంకా ఈ గార్డెన్ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయాయి ఎక్కడ లేవు అన్నప్పుడు నేను ఇంకా ఈవినింగ్ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం దాల్చిన చెక్క పొడి జల్లేను కొన్ని బీస్ ఉన్నాయి అవి కూడా వెళ్ళిపోతాయని ఈ దాల్చిన చెక్క పొడి వల్ల ఏంటంటే అవి చచ్చిపోవండి జస్ట్ ఆ స్మెల్ పడక అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఎన్ని రోజులు అవి గార్డెన్లో ఉండడంతో అవి ఒకసారిగా వెళ్ళిపోయేసరికి చాలా బాధ అనిపించింది వాటి హోమ్ పాపం ఇంకా పోయింది అని మేము ఇండియా వెళ్ళిన తర్వాత అవి బయటికి కానీ వచ్చేస్తే ఇంకా నైబర్స్కి ఇబ్బంది అవుతుందని ఇంకా మరి టిప్ ఫాలో అయ్యాము యాక్చువల్ అయితే ఆన్లైన్లో ఇది న్యాచురల్ టిప్ కాబట్టి ఒక 1 వీక్ కంటిన్యూస్గా స్ప్రే చేస్తే తప్ప అవి వెళ్ళిపోవని రాశారు బట్ మేము మాత్రం జస్ట్ ఒకసారి స్ప్రే చేస్తే ఒక 4 అవర్స్కి అవి వెళ్ళిపోయాయి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక ఫార్మ్లో మెన్యూర్ ఫ్రీగా ఇస్తే నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఎక్స్ట్రా తెచ్చుకొని ఇంకా ఈ బాక్స్లో సేవ్ చేసుకున్నాను నేను ఆన్లైన్లో చదివితే హనీ బీస్కి సాయిల్ ఇంకా మెన్యూర్ స్మెల్ నచ్చుతుంది అని చెప్పారు అందుకే అది ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి ఈ హైవ్ని ఈ బాక్స్లో పెట్టుకున్నాయి అంటే చెట్టు కన్నా వీటికి ఇది మోర్ సేఫ్ అనిపించిందేమో అలాగే ఇక్కడ నీడ కూడా ఎక్కువ ఉంటుంది మాకు సో ఇప్పుడు నేను ఆ బాక్స్లోంచి ఒక్కొక్క లేయర్ హైవ్ తీస్తున్నానండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ బేబీ బీస్ ఇవి అసలు మమ్మల్ని ఏమీ కుట్టట్లేదు వాటికి ఇంకా ఎగరడం కూడా సరిగ్గా రాదనుకుంటాను అసలు కొంచెం భయపడుతూనే పట్టుకున్నాం కానీ తర్వాత అసలు అవి ఏమి అనట్లేదు ఇక్కడ చూస్తే లోపల ఇంకా చాలా ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంకా హ్యాచ్ అవ్వాల్సినవి సో అవి ఇంకా నేను డిస్టర్బ్ చేయలేదు అంటే ఆ బీస్ అలా డబ్బాలోంచి బయటకు రాకుండా ఉండుంటే ఇంకా పూర్తిగా ఫినిష్ చేసుకునేవేమో బట్ ఇంకా ఇది మధ్యలోనే ఆగిపోయింది బట్ ఇంకా లోపల హనీ అయితే చాలా ఉందండి చాలా ఎక్కువ పెట్టింది ఇవి తీస్తున్నప్పుడు కూడా కొన్ని బీస్ ఇంకా ఫ్లై అయ్యేవి కూడా అవి ఇంకా ఎగిరి వెళ్ళిపోతున్నాయి అట్లీస్ట్ వాటిని చంపలేదు అన్న హ్యాపీనెస్ అయితే ఉంది మాకు హనీ బీస్ కోసం అయితే ఇంకా చాలానే రీసెర్చ్ చేశామండి ఇది ఫస్ట్ టైం కాబట్టి మామూలుగా ఒకసారి మాధవి గారు మ్యాడ్ గార్డనర్ ఛానల్ ఆవిడ ఛానల్ నేను బాగా రెగ్యులర్గా ఫాలో అవుతాను ఆవిడ చెప్పారు మన గార్డెన్లో ఎప్పుడైతే బర్డ్ ఒక నెస్ట్ పెట్టి హనీబీ హైవ్ పెడుతుందో అప్పుడు మన గార్డెన్ నేచర్కి బాగా దగ్గరగా ఉన్నట్టంట నాకైతే ఎప్పుడు ఈ కోరిక ఉండేది హనీబీస్ హైవ్ పెట్టాలి మా గార్డెన్లో అని బర్డ్ అయితే ఆవిడ నెస్ట్ పెట్టింది సో ఈసారి ఆ కోరిక కూడా నెరవేరింది సో గార్డెన్ మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా అని పెంచుతున్నాం కాబట్టి ఈ హనీబీస్ బర్డ్స్ కూడా మన గార్డెన్ని విజిట్ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాయి సో ఇక్కడ నేను మెల్లిగా ఓపెన్ చేసి చూస్తున్నాను హనీ అయితే చాలా ఉంది లోపల బట్ ఈ ఎగ్స్ అవి కూడా ఉండడం వల్ల మరి అది ఎంతవరకు తినొచ్చో మాకు అంత ఐడియా లేదు పైగా ఇంకా ఇండియా ప్రయాణం
ఇంకొక 2 డేస్లోనే ఉండడం వల్ల టైం కూడా లేకపోయింది మాకు. తేనె లోపల చాలా కారుతూ ఉండడం వల్ల ఇవి ఒకటికొకటి అతుక్కుపోయాయండి. అంటే అది లిడ్ మీద పెట్టింది, నేను ముందు చూపించాను కదా లిడ్ ఓపెన్ చేసినప్పుడు. సో ఆ బీస్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఆ లిడ్లోంచి ఇది ఈ మట్టిలోకి పడిపోయింది. ఈ మెన్యూర్ డ్రైగా ఉండడం వల్ల దానికైతే ఏమీ అంటుకోలేదండి. అయినా కూడా లాస్ట్ లేయర్ ఇంకా నేను తీయలేదు, జస్ట్ కాంపోస్ట్లో వేసేసాను. మిగతా దాంట్లోంచి మాత్రం హనీ కొంచెం తీసాను. అలాగే ఎవ్రీ లేయర్కి మధ్య మధ్యలో హనీ బీస్ ఉన్నాయి, అవన్నీ వర్కర్ బీస్. మెయిన్ క్వీన్ బీ ఇంకా 90% ఆఫ్ ద బీస్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఈ ఉన్న కొన్ని కూడా ఈ సినిమన్ పాట చల్లగానే అవి కూడా వెళ్ళిపోయాయండి. సో మీకు చూస్తే లోపల చాలా హనీ ఉంది, అలాగే బోల్డ్ అంత బీ వ్యాక్స్ కూడా ఉంది. బీ వ్యాక్స్ కూడా లిప్ బామ్స్ అలాగే ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో చాలా యూస్ చేస్తారు. కొంచెం తేనె మేమందరం టేస్ట్ చూసామండి, చాలా బాగుంది. ఇక్కడైతే మా అబ్బాయి అస్సలు భయం లేకుండా ఆ బేబీ హనీ బీస్ని చేతి మీదకి ఎక్కించుకున్నాడు. వాటి హోమ్ డిస్టర్బ్ అయిందని మళ్ళీ వాటికి హోమ్ కన్స్ట్రక్ట్ చేస్తానని స్టార్ట్ చేశాడు. ఇది కొద్దిగా హనీ మేము అది బీ వ్యాక్స్ నుంచి సెపరేట్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా షాప్లో కొన్న తేనెకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇంకా ఉన్నదంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలండి, ఇంకా అదంతా చాలా పని పడుతుందని జస్ట్ ఈ కొంచెం మాత్రమే చూపించాను వీడియోలో. నేను ఇయర్ మాకు బాగా వర్షాలు పడడం వల్ల శాండియాగోలో చెట్లు అవి బాగా గ్రీన్ అయ్యి చాలామంది గార్డెన్స్లోని హనీబీస్ ఇలాగా హైవ్ పెట్టాయంట. మా గార్డెన్ గ్రూప్లో చాలామంది ఫొటోస్ అవి పెట్టారు. నేను కొద్దిగా ఆ హనీబీ హైవ్ బీస్ లేనిది తీసి ఇలా మైక్రోవేవ్లో వేడి చేశాను. వేడి చేస్తే ఇలా బీ వ్యాక్స్ అంతా పైకి వచ్చి హనీ అంతా కిందకి వచ్చింది. సో అది సెపరేట్ చేయడం ఈజీ అయింది. ఈ బీ వ్యాక్స్ కూడా దాచాను, మాకు ఇంకా వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి లిప్ బామ్కి వాటికి యూజ్ చేయొచ్చని. అది కూడా ఒకసారి ఎలా చేయాలో చూసి ట్రై చేయాలండి. బట్ ఇలా మైక్రోవేవ్లో బీ వ్యాక్స్ హనీ సెపరేట్ చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. ఇంకా మనం సెపరేట్గా ఏమీ టూల్స్ అవి కొనాల్సిన అవసరం లేదు. మనం మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ పెడితే అది మొత్తం లిక్విడ్ లాగా కరిగిపోతుంది. తర్వాత అది చల్లగైన తర్వాత ఇలా బీ వ్యాక్స్ అంతా పైకి ఇలా గడ్డలాగా ఫార్మ్ అయ్యి హనీ అంతా కిందకు వస్తుంది. సో అప్పుడు ఇంకా అది సెపరేట్ చేసేసుకోవచ్చు. మా హనీ బీ ఇస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. చాలా టెన్షన్గా ఇండియా ప్రయాణం హడావిడిలోని చేసాము, బట్ లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇది నిజంగాను. మళ్ళీ హనీబీస్ మా గార్డెన్లో హైవ్ పెట్టాలని నాకైతే ఎంతో ఆశగా ఉంది. చూడాలి మళ్ళీ అది ఎప్పుడు అవుతుందో. ఇక్కడ చూస్తే లోపల ఇంకా చాలా హనీ ఉంది, అది కూడా మెల్లిగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మనం కానీ బీ కీపర్ని హైర్ చేసుకుంటే వాళ్ళు అవి ఇంత పెద్ద సైజు హనీ బీ హైవ్ కాబట్టి అట్లీస్ట్ ఒక $300 ఛార్జ్ చేస్తారు అని చెప్పారు ఆన్లైన్లో. సో అంటే మన ఇండియన్ మనీలో అయితే ఒక 25,000 రూపీస్. ఈ దాల్చిన చెక్క పొడి వల్ల మాకు ఎటువంటి మనీ ఖర్చు అవ్వలేదండి. అలాగే మాంతులు మేము హనీ హార్వెస్ట్ చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా చాలా ఉంది. మీకు కూడా ఇలా హనీ బీస్ హైవ్ పెడుతున్నాయి, అవి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది గార్డెన్లో అని అనుకుంటే ఇలా దాల్చిన చెక్క పొడి చిట్కాని మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే శాండియాగో వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.